వాళ్ళ మతానికి వాళ్ళు నిరోధించడం, వేరే మతం వాళ్ళు నిరోధించి ఈ సింధు నది లోయ పక్కన అతిరిక్త ఉన్న వాళ్ళు ఎక్కడ వచ్చారు? గంగా యమున ప్రాంతాల ప్రజా ప్రాంతాలు వచ్చారు, గంగా యమున ప్రజా ప్రాంతానికి ఆది వచ్చారు. వాళ్ళు అక్కడ ఇష్టమంటారు ఈ సింధు గుజరాత్ సింధు నది లోయ దగ్గర నాగరికత సింధు లోయ నాగరికత ఆ నాగరికత ప్రజలు మొత్తాన్ని కలిపేసి ముస్లింలు వచ్చేసరికి మీరు దాదాపు ఒకటయ్యారు. సింధు లోయ ప్రజలు ఈ గంగా యమున ప్రజలు మొత్తం ఘర్షణ జరిగి జరిగి యుద్ధాలు జరిగి జరిగి అటే ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ అయ్యి ట్రాన్స్ఫర్ అయ్యి మారి మారి వాళ్ళు మారి ఇటు మారి ఎవరితో గుర్తయ్యారు. ఈ గుంటూరు పేరు పెట్టడానికి వాళ్ళు సింధు లోయ నాగరికత పక్కన పాపులర్ నేమ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి సింధూరు సింధీలు అని పేరు పెట్టడం వల్ల వాళ్ళు ఈ హిందువులు హిందువులు అని పేరు ఎవరు తిరక్క ఎస్ఎన్ఎఫ్ ఇవన్నీ హిందువులుగా మార్చేస్తారు. కాబట్టే రామాయణ మహాభారతాల్లో కానివ్వండి వేదాల్లో కానివ్వండి హిందూ అనే పదం ఎక్కడా లేదు. లేకపోవడానికి కారణం ఏంటంటే హిందూ పదం ఉంటుంది గత 6-700 సంవత్సరాల ఇంతకుముందు రామాయణ భారతాలు వేదాలను ఎందుకన్నా ఇప్పుడు హిందూ మత సాహిత్యం దాంట్లో ఎక్కడ హిందూ అనే మాట లేదు. ఎవరు హిందూ అంటే నిలువు పట్టు పెట్టుకొని ఇదే వాళ్ళు వైష్ణవులు అడ్డ కొట్టు పెడుతున్నటువంటి శైలి వాళ్ళకు ఒక మతం ఎందుకు ఒక మతం వాళ్ళందరూ హిందువులు కాదు వాళ్ళ మతం శైవ మతం వైష్ణవ మతం వాళ్ళిద్దరు రెండు మతాల మధ్య ఇలా ముస్లింలు రెండు వర్గాల మధ్య ఎంతకైతే తొందర జరుపుకునేవా కొట్టుకొని తొమ్మిది జరుపుకొని ఆడుకొని వాళ్ళకి ఎదురే ఏడు పురాణాలు రాసి వీళ్ళకి ఎదురే వాళ్ళు పురాణాలు రాసి రెండు వేరు వేరు మతాలు భారతదేశంలో శైవ వైష్ణవ మతాల్లో ఉంటాయి. ఇప్పుడే దక్షిణ కొంతకాలం జరుగుతాయి తర్వాత దక్షిణం అయిపోయినాక ఇతర దాదాపు సమానం అయిపోయి రాజీకి వచ్చేసి ఒకేసారి శివాలయం పక్కనే కృష్ణాలయం కృష్ణాలయం పక్కనే శివాలయం రాజీకి వచ్చేసారు. దానికి ఒక పూజ అంటాడు దీనికి ఒక పూజ అంటాడు అక్కడ పోతే ఎవరు పూజ శ్రీశైలం పోతే దంగం దేవతలు పూజ అది శైవ మతం దానికి పూజారు లేదు బ్రాహ్మణు కాదు అక్కడ పూజ ఇక్కడికి వస్తే వైష్ణవానికి వస్తే బ్రాహ్మణులు ఉంటారు కాబట్టి ఇక్కడ రెండు మతాలు ఘర్షణ పడి కొట్టుకొని శతాబ్దాలు పాటు కొట్టుకొని నడుపుకొని పంపుకొని న్యాయాన్ని సృష్టించుకొని చేయించుకోండి. రామాయణం ఎందుకోసం రాశారు? రామాయణం పవిత్రమైనది అంటారు. ఎందుకోసం రాశారు రామాయణం? సీతమ్మ వారు ఎత్తున ఇల్లు ఎవరిది? సీతమ్మ పెళ్లిగా గురువైన ఇల్లు ఒకటి ఎత్తుంది శివధనస్సును ఎత్తుంది శివధనస్సును ఎత్తింది కాబట్టి ఆడపిల్ల శివతను ఎత్తుంది కాబట్టి దీనికి భర్త ఎవరు కావాలంటే దాన్ని ఎత్తేవాడు కావాలని చెప్పి కనెక్షన్ పెట్టడం జరిగింది. ఆ శివతను ఎవరు ఎత్తు పెడితే ఎవరు దాన్ని ఎత్తితే దాన్ని నా పిల్లలు ఎత్తాలని జరగడం ఆరాధన ప్రకటించారు స్వయంవరం ప్రకటించారు. చివరికి రావణాసుడు ఎవరు అడ్డగొట్టు పెట్టి శైవ మతానికి ప్రతినిధి శైవ మతానికి ప్రతినిధి రాక్షసులు కాదు శైవ మతానికి ప్రతినిధి. రామాయణం రాసింది ఎవరంటే నిలువు కొట్టాడు కాబట్టి వైష్ణవులు కాబట్టి కృష్ణుడి అవతారాలు మంచి చెప్పారు. దాంట్లో రామ అవతారం కృష్ణ అవతారం ఇట్లా పది అవతారాలు చెప్పాయి. ప్రతి అవతారంలో అవతారం ఉన్నటువంటి అటువంటి వాళ్ళని వేరే మతస్థులు దేవాలయం కావచ్చు దాసులు కావచ్చు వాళ్ళని చంపేటువంటి కార్యక్రమం మనకి గ్రంథాలు రాయడం జరిగింది. భారతం తీసుకోండి దుర్యోధనికి వాళ్ళకి తెలిసిన ధర్మం కానీ భారతదేశం అంటే ఇండియన్స్ హిందూలో ఉంటే ఇండియాలో ఉండడం తగ్గే రామాయణం కూడా ఇండియాలో ఉన్న వాళ్ళు తగ్గిపోయి కాబట్టి ఈ మతాలు సిద్ధ మతం పుట్టింది. ఈ వైష్ణవ శైవ మతాలకు ముందు బౌద్ధ మతం వచ్చింది దానికి ముందు చార్వాకులు ఉంటారు దానికి ముందు వైదిక మతం ఉంటుంది బ్రాహ్మణ మతం కాబట్టి చార్వాకులు హిందువులు కాదు జైనులు హిందువులు కాదు బౌద్ధులు హిందువులు కాదు సిద్ధులు హిందూ మతం నుంచి బయటికి పోయారు అది హిందూ మతం కాదు శైవ వైష్ణవాళ్ళని అది ఒక శాఖ. మరి హిందువులు ఎవరయ్యా అంటే లోపలికి వెళ్తే హిందువులు ఎవరు లేరు ఉన్నవాళ్ళంతా శైవులు వైష్ణవులు సిక్కులు చార్వాకులు లోకాయకులు ఇప్పుడు వైదిక మతం బ్రాహ్మణ మతం కాబట్టి ఇన్ని విభాగాలుగా పరస్పరం దాడులు చేసుకున్నటువంటి మతాల మొత్తాన్ని ఆ చరిత్ర తెలియని వాళ్ళు ప్రయత్నం చేసి అప్పటికే రాజకీయ పుత్రులకి ఉండవనా సరే ఈ మొత్తం మొత్తాన్ని సింధువులు మొత్తాన్ని సింధువులు సింధువులు అంటారు హిందువులు చేశారు. హిందూ మతంలో అంతర్గత తగు వివాదం కూడా ఉన్నాయి. రేపు హిందువులు బయటపడాలి రేపు బీజేపీ నిలువుగా చీల్చి ఎలా తీరుతుంది అటువంటి వాళ్ళు ఉదాహరణ ఎలా తెలియచ్చు
వెలుగు పట్టుకోవడం అలాంటి మెజార్టీ ఉండదు. ఆ విధంగా ఇది ఆల్రెడీ చీరుంది హిందూ భారతదేశంలో మతాలన్నీ చీరుకుంటుంది. ఒక మతం కాదు, ఒక ఆచారం కాదు, ఒక దేవుడు కాదు, ఒక పురాణం ఎవరు పురాణం వాళ్ళకి ఎవరు దేవుడు వాళ్ళకి ఎవరు ఆచారాలు వాళ్ళకి ఎవరు మతాలు వాళ్ళకి. కాబట్టి దీన్ని హిందూ మతం అంటానికి లేదు అన్నది వాళ్ళు, కానీ హిందూ మతం ఒకటిగా లేదు. ఇప్పటికి దేని శాఖ దానికే ఉంది, దేని సాంప్రదాయం దానికే ఉంది. బ్రాహ్మణులు ఉన్నారు, జగన్దేవులు ఉంటారు, హిందూ మతానికి పూజ అంటున్నారు, బౌద్ధ మతానికి పూజ అంటున్నారు, దేని వాళ్ళు దానికే ఉన్నారు. కాబట్టి హిందూ మతానికి హేతుత్వానికి ఎందుకు ఇజాలు దూరమైనంత మాత్రాన ఈ నేషనలిజం హిందూ యుద్ధం ఒకటి కాదు. నేషనలిజం అనేది నేషనాలిటీ పనిచేస్తే మానవుడు అభివృద్ధి చెందుతాడు, రేషనాలిటీ పనిచేస్తే మానవాభివృద్ధి సాధ్యం అవుతుంది. వాదించినటువంటి వాదం హేతువాదం కూడా ఆలోచన విధానం ఉంటాం. కార్యకారణ బద్ధంగా వాస్తవాల ఆధారంగా సత్యం ఆధారంగా స్వేచ్ఛగా నీతివంతంగా ఆలోచించేది హేతువాదం. కాబట్టి ఇలాంటి భౌతిక ప్రపంచంలో అవగాహన చేసుకుని ప్రశ్నించి పరిశీలించి ప్రయోగాలు చేసి విశ్లేషించి సత్యనిర్ధారణ చేసినటువంటి ఏడు వాళ్ళ ఆలోచన పద్ధతికి హిందువులు జరిగే మాటలో చివరా రెండు అయ్యేసిన ఉదయం కానీ సంబంధమే లేదు. హిందూ మతానికే కాదు, హేతువాదానికి ఇస్లాంకి సంబంధం లేదు, హేతువాదానికి క్రిస్టియానికి సంబంధం లేదు, హేతువాదానికి హిందూ మతానికి లేదా శైవ వైష్ణవ శాఖకి హిందూ మతానికి సంబంధం లేదు. హేతువాదాన్ని సపరేట్ అన్ని మతాలలో ఉన్నటువంటి హేతు విరుద్ధమైన అంశాలని ప్రశ్నించి విశ్లేషించి తప్పులు తప్పుగా ఒప్పులు ఒప్పుగా చెప్పి మానవుడికి ఒక ఆలోచన మార్గాన్ని చూపేటువంటి హేతువాదం. హేతువాదులుగా కండి హేతువంతంగా ఆలోచించిన అంశాలు అంటే మతాలను వదిలిపెట్టమని, కులాలను వదిలిపెట్టమని, జాతులను వదిలిపెట్టమని, వర్గాలను వదిలిపెట్టమని, మనుషులందరూ మనుషులుగా ఆలోచించాలి, హేతువాదాన్ని ఆలోచించాలి, అప్పుడు మాత్రం చూస్తుంది. కాబట్టి హేతువాదానికి హిందూవాదానికి సమానమే లేదు. హేతువాదం అన్ని మతాలను ఎదుర్కొంటుంది. ఇంగ్లాండ్లో క్రైస్తవాన్ని ఎదుర్కొంటుంది, చైనాలో బౌద్ధ మతాన్ని ఎదుర్కొంటుంది, శ్రీలంకలో బౌద్ధ మతాన్ని ఎదుర్కొంటుంది, ఇక్కడ శైవ వైష్ణవ మతాన్ని ఎదుర్కొంటాము. కాబట్టి మనం వాటిని విమర్శనం చేస్తుంటారు. ఏడు వాళ్ళకు ఎప్పుడు హిందూ మతాన్ని విమర్శిస్తున్నారు, ఏడు వాళ్ళకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు, ఎక్కడ మతాన్ని అక్కడ విమర్శిస్తారు. ఇంగ్లాండ్లో క్రైస్తవ మతాన్ని విమర్శిస్తారు కానీ ఏడు వాళ్ళు హిందూ మతంతో ఏం మరి చైనాకైతే బౌద్ధ మతం ఆచారంగా ఉంటుంది కానీ దాన్ని విమర్శిస్తారు కానీ ఇంకా హిందూ మతం నుండి లేకపోతే క్రైస్తవ. కాబట్టి ఎక్కడ వాళ్ళు అక్కడ తాము చుట్టిన మతాన్ని తన చుట్టుపక్కల ఉన్న మతాన్ని విమర్శిస్తుంది. ముందు స్వామివారి ప్రపంచవ్యాప్తంగా హేతువాదం అంటే అన్ని మతాలకి అన్ని మతాలకి విరుగుడు, అన్ని మతాల నుంచి మనసు బయటపడటానికి ఏకైక మార్గం ఏంటంటే హేతువాదం. హరి హరిబాబు గారు మాట్లాడుతున్నారు మెడికల్ కమ్యూనిస్టర్ సంప్రదాయ సారంగా ఇవన్నీ చేయకపోవడం కొంచెం వినడానికి ఇబ్బందిగానే ఉంది. ముందు పెద్దగా ఉన్నవాళ్ళు అయితే పర్వాలేదు కానీ కొంచెం కష్టం జాగ్రత్తగా ఉంది. నలభై సంవత్సరాలు నిండిన సందర్భంగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఈరోజు కార్యక్రమాన్ని చేసిన అందరికీ నా అభినందనలు. ఇక్కడ ఈ ఉద్యమం నలభై సంవత్సరాల్లో ఎలా రూపాంతరం జరిగింది, ఏం సాధించింది అనే విషయాన్ని తెలియజేసుకుంటూ దాని వరకే కాకుండా ఏదో టాపిక్స్ కూడా పెడితే బాగుంటుందో తీసుకుంటే రెండు మూడు టాపిక్స్ హేతువాదం మానవాదం అలాగే మాట్లాడడం సంబంధించినగా ఏర్పాటు చేయడం జరిగింది. రెండు విషయాలుగా మనం చెప్పుకోవచ్చు. నలభై సంవత్సరాల్లో హేతువాద ఉద్యమం గురించి నాకు ఉన్నటువంటి అనుభవాన్ని రెండు మాటలు చెప్తారు, తర్వాత మానవాదం గురించి చెప్తారు. 1979లో అత్తలూరు సూర్యనారాయణ గారి వచ్చినటువంటి
రఘునాథ్ గారు, కాల్పూరి రఘునాథ్ గారు ఆంధ్రప్రదేశ్ హేతువా సంఘాన్ని స్థాపించడం, దానికి అధ్యక్షుడిగా తొలి అధ్యక్షుడిగా ఆయన ఉండడం జరిగింది. ఆయన 1946 నుంచే హేతువాద విషయాల మీద ఆయన రచనా వ్యాసంగాన్ని ప్రారంభించారు. అయితే ఒక సంఘానికి కట్టుబడి అధ్యక్షుడిగా ఉండటము, ఒక పదవిని అలంకరించి కొన్ని పరిమితుల్లో ఉండటం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి సంఘరాజకీయాల గురించి వెళ్ళలేదు చాలా కాలం. 79లో తప్పనిసరిగా మీరు ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘాన్ని నడిపితే తప్ప సాధువుకోవడం అని చెప్పి అందరూ విధులు చేసిన వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో 79లో ఆయన తొలి ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘాన్ని చెప్పినట్టు ఉంటుంది. అక్కడి నుంచి 2-3 సంవత్సరాలు గడిచిన తర్వాత అందులో కూడా పోరాట బంధాల్లో కులపరమైనటువంటి ఆస్పెక్ట్స్ ప్రవేశించడం వల్ల సంఘం చీలిపోవడం జరిగింది. తర్వాత ఇక్కడి నుంచి తీలిన తర్వాత ఇంకా 1-2 సార్లు చేరే చీలికలై ఆ సంఘాలు వేడుకలు స్వతంత్రంగా అప్పటి నుంచి ఉద్యమాల్లో పాల్గొంటూనే ఉన్నాయి. అయితే రాయపూడి వెంకటాద్రి గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ హేతువా సంఘం భారత హేతువా సంఘానికి అనుబంధంగా ఉంటూ అప్పటి నుంచి దాదాపు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రధాన పట్టణాల్లో అంటే నెల్లూరు, తెనాలి, విజయవాడ, గుంటూరు, హైదరాబాదు, ఒంగోలు ఇట్లా చాలా ముఖ్యమైనటువంటి అన్ని పట్టణాల్లో ఎన్నోసార్లు అధ్యయన తరగతులు నడపడం, అలాగే బహిరంగ సభలు ఏర్పాటు చేయడం, వెంకటాద్రి గారి కళ నుంచి ఈ హేతువాద మానవవాద ఉద్యమాల గురించిన అవగాహన కోసం ఎన్నో పుస్తకాలు రాయడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం తరఫున ఈ 90 సంవత్సరాల్లో ఏం జరిగింది అనే దానికోసం నేను ఈ వివరాలు చెబుతున్నాను. అయితే హేతువా సంఘానికి మిగతా హేతువా సంఘాలకి ఈ హేతువా సంఘానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడా, సాహిత్యాన్ని అందరూ రచించినప్పటికీ అట్లాగే పత్రిక వేరువేరు పేర్లతోటి ఉద్యమ పత్రికలు నడుస్తున్నప్పటికీ హేతువాదాన్ని గురించి కానీ మానవాదాన్ని గురించి కానీ స్పష్టమైనటువంటి వివరణ ఇవ్వగలిగింది ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం మాత్రమే. అట్లాగే సైంటిఫిక్గా శాస్త్రీయ దృక్పథంతో విషయాలను పరిశీలించినప్పుడు ఏ రకమైనటువంటి ఫలితాలు వచ్చినా వాటిని వాస్తవం దృష్టిగా తీసుకోవాలి తప్ప మనకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి అంతకుముందు ఉన్నటువంటి ప్రీ కన్సీవ్డ్ ఎమోషన్స్ తోటి తీసుకోకూడదు అనే పద్ధతిలో స్పష్టంగా నడుస్తూ వచ్చింది అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం. మేము ఇతర సంఘాలన్నింటిలో కూడా తిరిగాము, చూసాము, వాళ్ళ మీటింగ్స్ కూడా హాజరయ్యాము. అన్ని సంఘాలతో పరిచయం ఉంది, అన్ని సంఘాల నాయకులతో కూడా కలిసి పనిచేయడం జరిగింది. 86లో ఈ వెంకటాద్రి గారు పరిచయం అయిన తర్వాత హేతువాదాల గురించినటువంటి సాహిత్యంలోనే వివిధ సంఘాలకి ఈ సంఘానికి ఉన్నటువంటి తేడాన్ని గమనించడం, అట్లాగే ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఇదే రైటు నాదే నా సిద్ధాంతమే రైటు అనే పద్ధతిలో కాకుండా ఎప్పుడు ఏది శాస్త్రీయమైనటువంటి భావనకు మనకు తెలిస్తే అంటే మనం ఎప్పుడు దేన్ని రైట్ అని ఆమోదిస్తామో దానికి మన భావాలు మార్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి తప్ప మన పూర్వీకులు చెప్పారనో, మన పెద్దలు చెప్పారనో, మన నాయకులు చెప్పాడనో, లేదా చదువుకున్నాయని చెప్పాడనో కాకుండా శాస్త్రీయ పద్ధతి గురి చేసి దాన్ని బట్టి ఆమోదించాలని చెప్పేటువంటి స్పష్టమైనటువంటి అవగాహన కలిగింది ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం. అందువల్ల మేము
ఈ పరిచయం దగ్గర నుంచి కూడా ఇదే సంఘంలో కొనసాగుతూ పెరుగుతూ వచ్చింది. మానవాదానికి దారితీస్తుందని చెప్పి పుస్తకాలు చెప్తున్నాను. మానవాదానికి, మానవతావాదానికి, లేకపోతే ఇతర మానవ సంక్షేమవాదాలకి ఏమిటి ప్రధానమైనటువంటి తేడా?
వాదాలన్నీ కూడా మనిషి సంక్షేమానికి పుట్టినయే ముందు, మతాలు కూడా మనిషి సంక్షేమానికి పుట్టినయే. అయితే కాలం వచ్చేటువంటి వాటిల్లో ఎదుగుదల లేనందు వల్ల భావాల్లో మార్పు లేకుండా ఒక కాలంలో చెప్పినటువంటి భావాలు అవే స్థిరీకరించి వాటిని కొనసాగించడం వల్ల అవి ఆధునికతను వదిలిపెట్టి ఆచారాలుగా సాంప్రదాయాలుగా మారిపోయి అభివృద్ధి కాడ అభివృద్ధి లేకుండా అయిపోయి మానవ జాతి చరిత్ర అంటే భావగమ చరిత్ర అని చెప్పి రాష్ట్ర గారి పుస్తకాల్లో ఒక చోట ఒక వార్త రాసింది. మానవ చరిత్ర అంటే భావగమన చరిత్ర అని. భావగమన చరిత్ర అంటే మనుషులు నిద్రలేచాడు, మామడుతున్నాడు, అన్నన్నాడు, ఏంటి వెళ్ళాడు, ఇంటికి వచ్చాడు, మళ్ళీ లేచాడు, ఇంటికి వెళ్ళాడు, ఏంటి వెళ్ళాడు, ఇంటికి వచ్చాడు. ఎన్ని సంవత్సరాలు ఎన్ని వేల సంవత్సరాలు వచ్చినా ఒక చరిత్ర ఏమన్నా అందులో అదే ఉంటుంది. అంటే దానికి ఎదురాగా తిరిగించుకుంటే తిరుగుతూ ఎంతకాలమైనా ఐదు వేల సంవత్సరాలైనా మనిషి అక్కడే ఉంటాడు. మరి అభివృద్ధి అనేది ఎప్పుడు కనిపిస్తుంది? మనిషి ఆలోచనల్లో ఎప్పుడైతే ఆధునిక భావాలు సంతరించుకొని వాటికి అనుగుణంగా అతని యొక్క నడవడిని ఆచరణని మార్చుకోవటం అయితే జరుగుతుందో మార్చుకున్న దానికే మనకి చరిత్రగా కనిపించేదండి. ఏ మేరకు ఎవరు ఏ భావంలో మార్చుకొని దాన్ని ఆచరణలో పెట్టారో బుద్ధుడు అన్నాడు. చరిత్ర చెప్పుకుంటున్నాం, బుద్ధుడు చరిత్ర చెప్పుకుంటున్నాం. ఏం చెప్పుకుంటున్నాం బుద్ధుడు గురించి? అంతకుముందు సమాజంలో ఏ భావాలు అయితే ఉన్నాయో ఎదుగుదల వ్యతిరేకించాడు. స్త్రీ విద్యని స్త్రీలు తక్కువగా చూసిందని వ్యతిరేకించాడు. అట్లా చాలా విషయాల్లో ఆయన అంతకుముందు ఉన్నటువంటి భావాలని ఖండిస్తూ ఎగ్రయాగాలను వాటిని విమర్శిస్తూ మానవ జీవితానికి ఏమి కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలు తొలగించే మార్గం అని చెప్పి కొత్త మార్గాన్ని చూపించాడు. అక్కడ కొత్త మార్గాన్ని చూపించకపోతే భావకమైన చరిత్ర లేదు, చరిత్రే లేదు, రొటీన్. ఇందా మనం చెప్పినట్టు ప్రవేశం పడుతున్నాం, ప్రవేశం పడుతున్నాం. ఇది రెండు వందల సంవత్సరాలైనా ఆ సమాజం అట్లనే చెప్పుకోవడానికి ఏమి ఉండదు. అంటే మానవవాదం అనేది ఏంటంటే మానవుడి యొక్క మనిషికి ఎన్నో సిద్ధాంతాలు పెట్టినప్పటికీ, మతాలన్నీ మానవుడు యొక్క సంక్షేమం కోసం పుట్టినప్పటికీ అవన్నీ కూడా ఆగిపోయి వాటి ఆలోచనలు అవి పుట్టిన రోజు ఎక్కడ ఉన్నాయో ఎంతకాలం నడిచినప్పటికీ కూడా అక్కడి నుంచి అభివృద్ధి చెందకుండా అక్కడే ఆగిపోయినాయి. కాబట్టి అవి మనిషికి విరుద్ధంగా, అంటే మానవ సంక్షేమానికి అనుకూలంగా పుట్టినవి మానవ సంక్షేమానికి విరుద్ధంగా మారడం జరిగింది. ఎక్కడ విరుద్ధంగా మారిందో ఆ మేరకు అది నష్టం చేయడం కూడా జరుగుతుంది. అట్లా కాకుండా మానవుడికి అనుకూలంగా, మానవుడి కేంద్రంగా, మానవుడు వేలు కోసం ఉపయోగపడుతూ నిరంతరం వాటి యొక్క పద్ధతుల్ని ఆచరణని మార్చుకుంటూ పోవాలని చెప్పైతే మానవవాదం. ఇప్పుడు అలా చెప్పేటప్పుడు దేని ప్రమాణంగా తీసుకుంటాం? మనం ప్రమాణంగా తీసుకోవాలన్నప్పుడు సైన్సే మనకి చక్షేమ ప్రమాణం. అయితే సైన్స్ ఏం చెప్తుంది? మానవుడి గురించి, ప్రకృతి గురించి పూర్తి అవగాహన ఈరోజు ఉంది. ప్రకృతిని అర్థం చేసుకొని దాని ప్రకారం విలువల్ని మనం తయారు చేసుకొని మానవ జాతిలో వాటిని అప్లై చేసుకొని ఏ రంగాల్లో కూడా శాస్త్రీయ పద్ధతిని మనం అనుసరిస్తూ అలా మానవ జాతి అభివృద్ధికి పాటుపట్టమే మానవవాదంలో చెప్పేటువంటి సారాంశం. అట్లా కాదు, మానవవాదం కాకుండా మిగతా దేని మంచిది ఎందుకు రాకూడదు అని చెప్పి కూడా మనం ప్రశ్నించవచ్చు. మనం ఇవాళ చూస్తున్నాం మనిషి మంచి కోసం అని చెప్పి చెప్తూ మనిషి స్వర్గ నరకాలకు వేటుకో గురి చేసి మాసిచీరియాల గురి చేసి వందల మందిని ప్రతిరోజు ప్రపంచంలో మతపరమైనటువంటి చంపుకోటాలు వందల మందిని వేల మందిని ఈ రోజుకి జరుగుతుంది. లేదు ఆర్థికంగా మనిషి ఎదిగితే ఈ రకమైనటువంటి భావాలు వచ్చి బయటపడతాడు అనుకుంటే
ఆర్థికంగా ఇవాళ బాగా ముందుకు వచ్చిన దేశాలలో కూడా అలాంటి పరిస్థితులే కనపడటం. డబ్బు అనేటువంటిది మానవుడి నాగరికులకి గుర్తుగా ఉండటం వల్ల డబ్బు బాగా ఉన్నటువంటి ఆయుర్ దేశాలు రోజు కొట్టుకుంటూనే ఉంటారు, ప్రతిరోజు చంపుకుంటూనే ఉంటారు, వందరోజు ప్రతిరోజు చంపుకుంటూ ఉంటారు. అట్లాగే రాజకీయాలతోటి మేము అధికారానికి వచ్చి పదవులు సాధించి ప్రజలందరికీ బాగు చేస్తాం, మీ అందరికీ ఇప్పుడు పెడతాం, మీ భవిష్యత్తుకు మేమే బాధ్యులం అని చెప్పి నిరంతరం ఊదరగొట్టేటువంటి నాయకులందరూ ఏం చేస్తున్నారంటే వేలు లక్షలు కోట్లు సంపాదించుకుంటూ భద్రమైనటువంటి దేశాల్లో వాటన్నింటి దేశాలు దాచిపెట్టుకుంటూ ఇక్కడ నాటకాలు చేస్తూ జనాన్ని అడుగుతున్న వాళ్ళగా తయారు చేస్తున్నారు. ఇక్కడ ప్రజలకు అభివృద్ధి చేయడం వదిలిపెట్టి ప్రజలు అడుగుతున్న వాళ్ళగా తయారు చేస్తున్నారు. అలాగే నియంతృత్వంగా ఏర్పడి మనుషుల్ని బలవంతంగా అయినా మంచి వైపు తిప్పాలని చెప్పి చేసినటువంటి దేశాల్లో ప్రయోగాలు కూడా మనం చూసాం. అవి కూడా సరైనటువంటి ఫలితాలు ఇవ్వలేదు అనేది చారిత్రకంగా మన అనుభవంలోకి వచ్చింది. అంటే ఇన్ని రకాలైనటువంటి ఆలోచనలు చూసినప్పటికీ మనుషులు కేంద్రంగా తీసుకొని ఎందుకంటే మానవుడు ఇష్ట సమిష్ట అనేటువంటి చర్చతో మానవుడి మేలు వదిలిపెట్టి సమాజం మేలు కోసం మానవుడు బలి చేయకూడదు అనేటువంటిది ఈ జరిగినటువంటి చర్చలో భాగంగా ఎమ్మెల్యే స్వయానుభవంతో మనిషిని వదిలిపెట్టడం తప్పు, మనిషిని వదిలిపెట్టి సమిష్టి కోసం మనిషిని బలి చేయడం జరిగింది. కొన్ని ఆధునిక సమాజాల్లో ఆ విధానం కూడా సరైనది కాదు. ఏదైనా మానవుడు కేంద్రంగా ఇక్కడ మానవుడు మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. కాబట్టి మానవుడు కేంద్రంగా ఉండాలి తప్ప మానవుడు కేంద్రంగా వదిలిపెట్టి రకరకాలైనటువంటి వర్గాలని కులాలని మతాలని ప్రాంతీయాలని భాషల్ని జాతుల్ని ఏడిని ప్రాతిపదిక తీసుకున్నా కూడా దానివల్ల నష్టమే జరుగుతుంది. కాబట్టి మానవుడి కేంద్రంగానే అన్ని నిర్ణయాలు జరగాలి. ప్రజాస్వామ్యంలో మానవుడే స్వామిగా ఉండాలి, మానవుడి స్వామిగానే పరిపాలన జరగాలి. అటువంటి పరిస్థితుల్లోనే నిజమైనటువంటి మానవాభివృద్ధి జరుగుతున్నటువంటి అవగాహన బట్టి ఈ మానవాదం అనేటువంటి సిద్ధాంతానికి ఆయన రావడం జరిగింది. దాన్ని సరైనటువంటి మనం భావిస్తున్నాం కాబట్టి ఆ మార్గంలో ప్రయాణిస్తున్నాము. దాని గురించి లోతుగా అర్థం చేసుకొని మానవాద విషయాలు ప్రచారం చేస్తారని చెప్పి అందరితో పంచుకుంటారని చెప్పి అలాగే మానవాదులుగా ప్రచారం చేసేవాళ్ళు కార్యకర్తలు కూడా ప్రధానంగా ఏమన్నా చెప్పింది ఏంటంటే మేనేజ్ ఆర్కిటైప్ ఆఫ్ సొసైటీ, ఒక హ్యూమనిస్టు ఎలా ఉండాలి అంటే ఒక నమూనాగా ఉండాలి. మిగతా మనుషులకి మనకేమైనా తేడా ఉందా, వీళ్ళు చేసే పద్ధతి భిన్నంగా ఉన్నప్పటికీ దీనివల్ల లాభం ఉందా నష్టం ఉందా, మన పక్క వాళ్ళు మనల్ని ఆదర్శంగా ఆలోచించేటువంటి పద్ధతిలో మనం కనిపించినప్పుడే దాని ఇంపాక్ట్ సమాజం మీద ఎక్కువగా ఉంటుంది. అయితే ఒకేసారి అన్ని భావాలు అమలులో పెట్టడం సాధ్యం కాకపోవచ్చు, కానీ ప్రయత్నం అనేటువంటిది లేనిది ఒక అడుగు ముందుకు పడింది, మైలు దూరం నడవలేదు. అలాంటి ఆచరణ కోణాన్ని కూడా మనం గుర్తుపెట్టుకొని సిద్ధాంతపరమైనటువంటి ప్రచారంతో పాటు ఆచరణ కోణాన్ని కూడా మనం తెలుసుకొని ఆచరణ పెట్టు కొనసాగితే ఈ ఉద్యమానికి సరైనటువంటి ఆదరణ వస్తుందని చెప్పి ఇప్పుడు ఆదరణ సరిగా లేని కారణానికి చాలా కారణాలు ఉన్నాయి, మనం చెప్పకపోవడం కాదు. సామాజికంగా చారిత్రకంగా వచ్చినటువంటి కారణాలు చాలా ఉన్నాయి, కాబట్టి దాని గురించి మనం నిరాశపడాల్సినటువంటి అవసరం కూడా లేదు. సత్యమే సరైనటువంటి మార్గం కాబట్టి సరైన దారే దగ్గర దారి కాబట్టి మనము నమ్మినటువంటి మానవ పద్ధతిలో ఉద్యమాన్ని కొనసాగిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు.